కుట్రలకు బీజేపీ తెరలేపిందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. విభజించు పాలించు అనే బీజేపీ దుర్మార్గపు సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ ప్రజలను బీజేపీ ప్రభుత్వం రెచ్చగొడుతోందన్నారు. దేశాన్ని నాశనం చేయాలన్నదే బీజేపీ ఎజెండా అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం దేశానికి గొప్ప చైతన్యం తెచ్చిందన్నారు. రైతాంగమే ఆయుధాలు పట్టి పోరాడిన చరిత్ర తెలంగాణదని గుర్తు చేశారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ నేతల ఆగడాలు సాగవని హెచ్చరించారు. ఈ దేశాన్ని నడుపుతున్నది మనకు కనబడడానికి అమిత్ షాలు మోడీలు కావచ్చు, కానీ వాస్తవానికి దాని వెనుక కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే ఉన్నదనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ దేశ ప్రజల సంపదను మొత్తం దోషి కొద్దిమందికి పెట్టే పనిలో ఉన్నారు మోడీ అమిత్ షాలు. వాళ్ళ స్వార్థం కొరకు, ఒకరిద్దరు పెట్టుబడిదారుల స్వార్థం కొరకు దేశాన్ని బలిపెట్టే దుర్మార్గమైన చర్యలు తీసుకుంటున్నారు. ఒక వర్గం ప్రజల్ని మొత్తం మేము లేకుండా చేస్తామని చెప్పి ఆలోచన చేయడం అనే మధ్యయుగాల సంస్కృతికి మళ్ళీ తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీన్ని తప్పకుండా విఘ్నులైన తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. భారతదేశానికి ఒక గొప్ప చైతన్యాన్ని ఇచ్చిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపి రైతాంగమే ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేసిన తెలంగాణ గడ్డ మీద ఇటువంటి దుర్మార్గుల ఆటలు సాగవు. ఎట్టి పరిస్థితులలో కూడా బీజేపీ విభజించి పాలించే దుర్మార్గం రాజకీయాలని తెలంగాణ ప్రజలు అంగీకరించారు. మోడీ అమిత్ షాల ప్రయత్నాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణలోని చైతన్యవంతమైన పౌరులందరి పైన ఉంది. తెలంగాణలోని మేధావులు, విద్యార్థులు, యువకులు, కవులు, కళాకారులు అందరూ కూడా వీటిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒకవైపు దేశమంతా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణలో వెళ్ళి విరుస్తున్న మత సామరస్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏందో స్పష్టంగా చూపిస్తున్న తెలంగాణ ప్రభుత్వ పరిపాలనని, కేసీఆర్ గారి పరిపాలనని. 60 లక్షల మంది గులాబీ దండుకు